అదన్న మిక్సీ లైన్ వచ్చినాడు తప్పించుకొందిగుతాడు అంటే కదా, అదన్న మిక్సీ లైన్ వచ్చినాడు తప్పించుకొందిగుతాడు అంటే కదా. లోడ్ ఎక్కువ వేసింటే కిందికి వచ్చి ఉంటుంది అది. ఏమన్నా లోడ్ ఎక్కువ వేసేందు వల్ల నెరబండిని, ఏమన్నా లోడ్ ఎక్కువ వేసేందు వల్ల నెరబండిని. అది దండిగేస్తారు కదా మిక్సీలో శనిక్కాయలను, మళ్ళీ పొగలొచ్చి ఏం కాదు, పొగలొచ్చి రానిలే, ఏం కాదు పొగలొచ్చి రానిలే. కింది పక్క ఎర్రది ఇట్లా మామూలు జంపు ముందు పుల్ల మాదిరి వచ్చిందంట. అదే దాని మళ్ళీ పైగా నమ్మను, అప్పులు అదే దాని మళ్ళీ పైగా నమ్మను, పైకి పైకంటే ఎత్తి బాధ. నమస్తే అందరికి. ఈరోజు ప్రాంక్ వచ్చేసి మిక్సీల తనతో, మిక్సీ లేదు మా ఊరికి వచ్చి అమ్మినాడు మా బంధువులు ఊరికి వచ్చి అమ్మింటే అన్న మా వాళ్ళు మిక్సీలు చెడిపోయినాయంట నీ దగ్గర కొనేటి పనిచేయలే ఏంది అసలు నిన్న కొనమేర కాలిపోయిందంట అంటే కింద బటన్ వస్తున్నాడు. ఇట్లాంటి ఫన్నీగా ఆయనతో కూడా నేను అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఫన్నీగా ఎక్స్ప్రెషన్ తీసుకునే వెంటనే వెళ్ళి వీడియో చూసిన సూపర్గా ఉంది. చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన వీడియోలు ఒక్కరోజు ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కంటే ఒకరోజు ముందే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాం, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అక్కడ కూడా ఫాలో అవ్వండి. నమస్తే అన్న. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వచ్చు, మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. కృష్ణాపురం ఫ్రెండ్, నువ్వే కదా మిక్సీ అమ్మేది, కూర్చో. ఇలా మిక్సీ ఒకటి ఎరా ఇక్కడ చెడిపోయిందండి, అదే ఇక్కడ తీసుకుంటే అన్న కనెక్షన్ అని చెప్దాం లేని ఫోన్ చేద్దామని. ఎప్పుడు తీసుకున్నావు నువ్వు రీసెంట్గా? ఎన్నాళ్ళకి వచ్చింది ఈ మధ్యన? ఎన్నాళ్ళ కింద వచ్చినావు కృష్ణాపురానికి? ఎవరు సాకులోనికి ఇచ్చింది? ఎప్పుడు చెడిపోయింది అంట? అంతా 10 రోజులు అయింది అరిచు. 10 రోజులు అయిందంట అప్లోడ్. నిన్న వచ్చి కాదులే, నీ క్యాష్ కంపెనీ అప్పులు కాదు, నీ క్యాష్ కంపెనీ అప్పులు కాదు. క్యాష్ కంపెనీ వాళ్ళు వాళ్ళు అప్పులు అమ్మితే ఎందుకు ఇచ్చారు? యాడ సాకులోని కాడ తక్కువ ధరలే మినోదుడు కృష్ణాపురంలో. నిన్న డబ్బులు తెచ్చుకున్నా పోయి నేను. అదే అదే చెప్పింది వాళ్ళు, నాకు 300 లెక్క, 300 లెక్క వాళ్ళేనా? వాళ్ళే నాకు నువ్వు కానలేదంటే నేను ట్రాన్స్ ఆయన తప్పించుకుని తిరుగుతాడేమో అనేసి పోతాను. ఇంక వేరే వాళ్ళు కట్టే మిక్సీ కావాలని నిన్నరా ఉన్నాయన్నా మిక్సీలు? సర్లే రేపు వచ్చలే. ఉన్నాయా మిక్సీలు అండి? దానికి నువ్వు ఐకతో మాట్లాడు ఒకసారి. హలో మా దుబ్బమ్మక్క, తెలుసు దుబ్బమ్మ లావు తెలుసా? చెప్పు ఎవరు? ఏమో మన చుచ్చి కానీ మన తెలుగు మ్యాటర్ చెప్తాను. ఫస్ట్ పంచాయతీ చేయాలంటే ఫస్ట్ మ్యాటర్ చేయాలి. హలో నువ్వేంటికి అడ్డం ఎర్రి కట్టింది అడ్డని తిరుగుతున్నావు కరెంట్ ఏమన్నా ఎక్కేయాలా? హలో తెలుసా పిల్లడు టికెట్ కొడుతుంటాడు? అదన్న మిక్సీ లైన్ వచ్చినాడు తప్పించుకొని తిరుగుతాడు అంటే కదా, అదన్న మిక్సీ లైన్ వచ్చినాడు తప్పించుకొని తిరుగుతాడు అంటే కదా. దాన్ని ఫోన్ వచ్చింది, నువ్వు మాట్లాడతా చెప్తాను. మాట్లాడు ఇది మామూలేలే మచ్చుగా ఉంటుంది. మాట్లాడు కట్ చేసి మాత్రం. ఏమో వాళ్ళకు కూడా మిక్సీ ఇచ్చి ఏమన్నా చెడిపోయినాయేమో వాళ్ళు వేరే పంచాయతీ. హలో అదన్న మిక్సీ లైన్ తప్పించుకొని తిరుగుతాడు అంటే కదా, కానొచ్చినాడు. ఈ రేషన్ కార్డు ఉండే టికెట్ హరీష్ ఉండే, హరీష్ ఫోన్ చేసి చెప్పా ఇచ్చా అన్నాడు, చేయించాడు ఆడిపోతుంది బెన్. అవునా భాగ్యం పనే ఏం పోయిందని అడుగుతుంది బటన్ అడుగున ఎర్రది ఉంటుంది. అడగనా కింద పక్క ఒకటి ఎర్రది బటన్ ఉంటుంది, కింద పక్క ఒకటి ఎర్రది బటన్ ఉంటుంది. దాన్ని మళ్ళీ వస్తాం ఎట్టా అడుగు మళ్ళీ పైకి పైకిట పైకి పైకి అంట వస్తండి పైకిట పైకి పైకి అంట వస్తండి కింద కింద కింది పక్క కింది పక్క కింది పక్క లోడ్ ఎక్కువ వేసింటే కిందికి వచ్చి ఉంటుంది అది. ఏమన్నా లోడ్ ఎక్కువ వేసేందు వల్ల నెరబండిని, ఏమన్నా లోడ్ ఎక్కువ వేసేందు వల్ల నెరబండిని. అది దండిగేస్తారు కదా మిక్సీలో శనిక్కాయలను, మీకు శనిక్కాయలు పట్టి పోతారు మీ ఊరు అంతా దాంట్లో అవలైన నవ్వుతావు మళ్ళీ దాన్ని వస్తామను. దాని కింద పక్క అంట ఉండు వస్తారంట ఉండమను. మళ్ళీ ఈ పక్క అయితే పనిచేస్తుంది మిక్సీ అంటున్నారు, మళ్ళీ చెడిపోయి అంటూ పొగలొచ్చి మధ్యాహ్నం ఉండు ఒక నిమిషం మళ్ళీ పొగలొచ్చి ఏం కాదు పొగలొచ్చి రానిలే, ఏం కాదు పొగలొచ్చి రానిలే కొత్తది అని చెప్పు. నువ్వు కడిచి కట్టి మాట్లాడు ఒక నిమిషం వచ్చాడు, ఒక నిమిషం వచ్చాడు. హలో
కింది పక్క ఎర్రది ఇట్లా మామూలు జంపు అంటే ముందు పుల్ల మాదిరి వచ్చిందంట. పప్పులు అదే దాని మళ్ళీ పైగా నవ్వును. పప్పులు అదే దాని మళ్ళీ పైగా నవ్వును. పైకి పైకంటే ఎత్తి బాధ ఎత్తినావా అని చెప్పను. ఇప్పుడు వైర్ అంట కరెంటు కరెంటు బోర్డు కంటే పెట్టు. బోర్డుకు పెట్టినావా అని చెప్పను. ఆన్ చేయి స్విచ్ ఆన్ చేయి తిప్పు. ఉండు చట్నీ పెడతారంట అట్లా చట్నీ ఆడిస్తారు. ఉండు చట్నీ పెడతారంట అట్లా చట్నీ ఆడిస్తారు. ఆడుతుంది మళ్ళీ లోడ్ ఎక్కువైంది తక్కువైందంటే రన్నింగ్ చేయమను. గిన్నె తీసేసి గిన్నె పెట్టారు మళ్ళీ పొగలు వచ్చాయంట. గిన్నె అంటే పెట్టాకర్రీ ముందు ఆన్ చేయమను. ఉండు స్విచ్ లోపల ఇంటి పోయిందంట కరెంట్ ఏమి రెడీ ఉందంట. ఒకటి పెట్టి స్పీడు మూడులో పోతుందంట. ఎన్నిలన్నో పోనీ భయపడాకు ఎన్నిలన్నో పోనీ భయపడాకు నేను పోతా మూడు కల్లా పోయి చూసి పోతా చెక్ చేసి పోతా. ఏడా మీ ఊరికి ఎక్కి స్టాపర్మో మే అత్తకి ఫోను తను మూడు కల్లా వస్తాడంట తాయన్న. నేను పోతాను లెక్కి స్టాపర్. మూడు కల్లా వచ్చాడంట. ఒకవేళ పని చేయకుండా కింది పక్క అది అది ఒత్తుతా అంటే పని చేస్తుందంట. చూపించి పోతా. కాదు కాదు అది ఒత్తుతా అంటే పని చేస్తుందంట. ఒక నిమిషం ఉండు అర్థం మాట్లాడు. హలో 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 పెట్టేసినట్టు. హలో టవర్ పక్కరా హలో హలో మే నువ్వు చెప్తాడు ఎన్ని గంటలకున్నా మూడు కల్లా మూడు కల్లా వచ్చాడంట. చెక్ చేసి చూపించి పోతా. ఉండు అది చెప్తున్నా చెక్ చేస్తాడంట. ఏంటి నువ్వు సత్తా ఇచ్చావు ఏం కాదు ఒక పూటకి ఏమైతుంది. ఓ అవి పోతే గంట తర్వాత ఒక పూటకి ఏమైతుంది గంట తర్వాత నా ఇది మిక్సీ చెడిపోలే ఆడ వీడియో పెట్టి తీస్తున్నా నవ్వుకోనికి. What the fuck?